గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా సంతోషం ఈ వీడియో ద్వారా మీ మధ్యకు నేను రాగలుగుతున్నంతకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ డేస్లో మనమందరం ఖాళీగా ఉన్న టైంలో మరి కొన్ని ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం తెలుసుకొని ప్రభునందు బలపడాలని, ప్రభులో మనం ముందుకు సాగాలని ధైర్యంతో కొన్ని అంశాల పైన నేను ఈ చిన్న మెసేజెస్ మీకు ఇవ్వాలని నేను డిసైడ్ చేసుకున్నాను. కనుక ఐ హోప్ దట్ దిస్ మెసేజ్ విల్ బీ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఈ ఉదయకాలం ఒక పెద్ద ప్రశ్న, ఈ ఉదయకాలం నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎంతగా దేవుని సమయంలో దేవుని సన్నిధిలో మీ సమయాన్ని గడుపుతున్నారని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్వైట్ టైం. క్వైట్ టైం అంటే ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడపడం. ఇప్పుడు మనందరికీ ఖాళీ సమయమే, మరి అది దేవుని ఏర్పాటు మరి ఏంటో మనకు తెలియదు, కానీ మనందరికీ దేవుడు మరి అత్యధికమైన సమయాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు ఖాళీ సమయాన్ని ఇచ్చాడు. కనుక ఈ సమయాన్ని మనం దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం గడపగలుగుతున్నాం అనేది పెద్ద ప్రశ్న. ప్రతిసారి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, నేను దేవుని సన్నిధిలో వాక్యానికి సమయం గడపాలా, ప్రార్థనకి సమయం గడపాలా, మరి అలాగే నేను దేవునితో ఉండాలి ఎక్కువ సమయం, వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలా అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మరి చాలామంది ఈ విషయాల్లో వాళ్ళు మరి ఓడిపోతున్నట్టుగా, పడిపోతున్నట్టుగా, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి తగినట్టుగా జీవించలేకపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ క్వైట్ టైం అంటే దేవునితో గడిపే ఈ సమయం మనం ఎందుకు అంత ఖచ్చితంగా గడపలేకపోతున్నాం? దీనికి కారణాలు ఏంటంటే కొన్ని కొంత డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఎనిమీస్ లేక శత్రువులు మనకున్నారు. దేవునితో సమయాన్ని గడపకుండా మనల్ని ఆఫ్ చేసేటువంటి శత్రువులు కొంతమంది ఉన్నారు. మరి ఆ శత్రువులు ఏంటి, అసలు అవి ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం. మొట్టమొదటిగా అన్కంట్రోల్డ్ అవకేషన్స్ అంటారు. అన్కంట్రోల్డ్ అవకేషన్స్ అంటే మనము అదుపు చేయలేనటువంటి, అదుపులో పెట్టుకోలేనటువంటి కొన్ని అలవాట్లు, కొన్ని సాధారణమైన అలవాట్లు మనకి ఆల్రెడీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది టీవీ బాగా చూస్తారు, కొంతమంది ఇంటర్నెట్లో టైం గడుపుతారు, మొబైల్ ఇంటర్నెట్లో టైం గడుపుతారు, కొంతమంది షాపింగ్లో టైం గడుపుతారు, కొంతమంది స్పోర్ట్స్లో టైం గడుపుతారు, మరి కొంతమంది న్యూస్ పేపర్ చూడటంలో టైం గడుపుతారు, కొంతమంది వర్క్ అసైన్మెంట్స్ ఉంటాయి, మనకి ఆఫీస్ వర్క్ అసైన్మెంట్స్ ఉంటాయి, కొన్నిసార్లు కాలేజ్ అసైన్మెంట్స్ మనకు ఉంటాయి, లేకపోతే జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కొన్నిసార్లు. కనుక మనకి ఉద్యోగపరంగా కొన్నిసార్లు బాధ్యతలు ఎక్కువడం వల్ల, పని ఎక్కువడం వల్ల, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఎనీవే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో మనము నార్మల్గా ఆఫీస్లో చేసే పనికన్నా ఇప్పుడు ఎక్కువగా మన చేత పని చేయిస్తున్నారు. కనుక ఇలాంటి పరిస్థితులు కొన్ని మనకి ఏం చేస్తాయంటే దేవునితో సమయాన్ని గడపనీయకుండా మనల్ని ఆటంకపరుస్తాయి. కనుక మొదటి ప్రాబ్లం ఏంటంటే అన్కంట్రోల్డ్ అవకేషన్స్ అంటడం. కనుక వీటి నుండి మనం డెఫినెట్గా మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వీటి మధ్య దేవునికంటూ మనం టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం. కనుక మనం ఉంటున్నటువంటి ఈ జనరేషన్, వీ లివ్ ఇన్ ఎ జనరేషన్ ఆఫ్ మీడియం మైండెడ్ జనరేషన్ అంటుంది, మీడియం మైండెడ్ జనరేషన్. కానీ బైబిల్ మైండెడ్ జనరేషన్గా ఉండాలి మనం, బైబిల్ మైండెడ్ గాడ్ మైండెడ్ జనరేషన్గా ఈ జనరేషన్ ఉండాలని దేవుడు కోరు. రెండవ పెద్ద సమస్య మనకి క్వైట్ టైం దేవుని సన్నిధిలో గడపలేకపోవడానికి, ఎక్కువగా గడపలేకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే డ్రౌజినెస్, స్లీపీనెస్. ఇంకో మాటలో చెప్పాలంటే నిద్రమత్తు అన్నమాట. ఏంటి నిద్రమత్తు? లేట్ నైట్ వర్కింగ్, చాలా ఆలస్యంగా పనిచేయడం వల్ల, లేట్ నైట్ చాటింగ్ చేయడం వల్ల, లేట్ నైట్ టీవీ చూడటం వల్ల, మరి ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ అనుకున్న టైంకి లేవలేకపోవడం, ఒక లేచిన డల్గా ఫీల్ అయిపోవడం, దేవుని సన్నిధిలో సమయం గడపలేకపోవడం, ఒక రకమైనటువంటి నిర్లక్ష్యత రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మూడోది ఇంకొక పెద్ద ప్రాబ్లం మనకి క్వైట్ టైం గడపలేకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే డిస్కరేజ్మెంట్స్. ఏంటి డిస్కరేజ్మెంట్స్? కొన్నిసార్లు ఫెయిల్యూర్ ఇన్ లైఫ్, జీవితంలో ఏదో ఒక ఓటమి, ఏదో ఒక జరగకూడదు జరుగుతుంది మనకి, ఎగ్జామ్ ఫెయిలియర్ కావచ్చు,
బిజినెస్ ఫెయిలియర్ కావచ్చు, లేకపోతే మన ఆశయాలు నెరవేర్చబడకపోవచ్చు, లేకపోతే సడన్గా ఒక అనారోగ్య పరిస్థితి వాటిల్లొచ్చు, లేకపోతే ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం అనుకుంటూ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి రేపటి గురించినటువంటి చింతన మనకి పదే పదే మన మనసులోకి వస్తుండొచ్చు. ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే మన దేవునితో అనుకున్నంత రీతిలో టైం గడపలేకపోతున్నాం అనమాట. కానీ ప్రభు ఏమంటాడంటే మనం టైం తీసుకోవాలి. అందుకనే దావీదు కూడా చక్కని మాట అన్నాడు, నేను ఆయన వాక్యమును లేకపోతే ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. అలాగా ధ్యానించి అలాగ ఇష్టపడిన కారణాన దేవుడు అన్నాడు, నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె అతడు ఉంటాడు, అతడు ఫలిస్తాడు అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అతడు చేయనిదంతయు సఫల మగును అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వగలిగితే మిగతా విషయాలన్నీ కూడా ప్రభు చూసుకుంటాడు అన్నమాట. కనుక మనం ప్రభుని ఘనపరుచుదాం, మన టైం ఇవ్వడంలో ఘనపరిచి ఆయన హెచ్చించి ఆయన్ని ఆయన సన్నిధిలో గడుపుతూ మనం పొందవలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ హెల్ప్ యూ టు బీ మోర్ ఇంటిమేట్ విత్ హిమ్ ఇన్ ద డేస్ టు కమ్. Thank you.